హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ జాబ్తో పాటుగా అనేక ఆన్లైన్ క్లాసెస్ మీ మొబైల్లో మీరు పొందవచ్చు. సో ఈ వీడియోలో గేమ్స్, అవి జరిగే స్థలాలు, సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి నుంచి కంపల్సరీగా బిట్ ఉండడం జరుగుతుంది. సో నాకు నచ్చినట్టుగా నేను కొన్ని ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. సో అవి మీకు యూజ్ అయితే అనుకుంటే మీరు కూడా గుర్తుంచుకోవచ్చు ఆ విధంగా. సో అన్ని గేమ్స్కి సంబంధించినటువంటివి ఎక్కడ జరుగుతాయి, ఏ ప్రదేశంలో జరుగుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను అందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో లాస్ట్లో మీకు ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉండడం జరుగుతుంది. ముందుగా క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, మామూలుగా ఒలింపిక్ గేమ్స్ అనేవి జరగడం జరుగుతుంది కదా. సో ఆ ఒలింపిక్ గేమ్స్కు సమ్మర్ అని నేను యాడ్ చేయడం జరిగింది. అవి మామూలుగా సమ్మర్లో జరుగుతాయి కాబట్టి. సో ఒలింపిక్ గేమ్స్ 2020లో టోక్యో జపాన్లో జరగనున్నాయి, 2024 ప్యారిస్ ఫ్రాన్స్లో జరగనున్నాయి, 2028 లాస్ ఏంజలస్ యుఎస్ఏలో జరగనున్నాయి. సో ఈ సమ్మర్ ఒలింపిక్స్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, మామూలుగా సమ్మర్లో బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా ఏమైనా క్యాప్ పెట్టుకుని వెళ్తాం కదండి. సో ఇక్కడ క్యాప్ను నేను ఏమంటే టోపీ. సో టోపీ లాస్, ఆ విధంగా గుర్తుంచుకోండి. టోపీ లాస్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి సమ్మర్ ఒలింపిక్స్ను? టోపీ లాస్. సో టో అంటే టోక్యో, పి అంటే ప్యారిస్, లాస్ అంటే లాస్ ఏంజిల్స్ యుఎస్ఏలో ఉందన్నమాట. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోండి. టోపీ లాస్ సమ్మర్ ఒలింపిక్స్ సంబంధించినటువంటి కోడ్ ఏంది? టోపీ లాస్. సో మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. సో ఇప్పుడే కాదు, 2024 వరకు జరిగే కాంపిటేటివ్ ప్రతి ఎగ్జామ్లో ఇవి ఎక్కడ జరుగుతాయని అడగడం జరుగుతుంది. ఇదే ఎగ్జామ్లో కాదు, ప్రతి ఎగ్జామ్లో. సో దానివల్ల మీకు ఇలాంటి మిస్టేక్ లేకుండా మీరు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ టోక్యో జపాన్, నెక్స్ట్ ప్యారిస్ ఫ్రాన్స్, లాస్ ఏంజిల్స్ యుఎస్ఏ. సో ప్రతి ఒలింపిక్స్ కూడా 4 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. 2020 2016 మన అయిపోవడం జరిగింది కాబట్టి 2020 2024 2028. ఓకేనా, దీని యొక్క కోడ్ వచ్చేసి టోపీ లాస్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వింటర్ ఒలింపిక్ గేమ్స్. సో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ 2018 ప్యాంగ్చాంగ్ కంట్రీ, సౌత్ కొరియా. ఆల్రెడీ 2018కి సంబంధించినటువంటి వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి, ఎండ్ కూడా కావడం జరిగింది. సో ఎక్కడ జరిగిందంటే ప్యాంగ్చాంగ్. ఎక్కడ అంటే సౌత్ కొరియా. సో వింటర్లో చలి ఉంది, సో చలి చాంగ్. సో ప్యాంగ్చాంగ్ కదా దాని పేరు. సో చలి చాంగ్ ఆ విధంగా గుర్తుంచుకోండి. లేదంటే బీజింగ్ చైనా, నెక్స్ట్ 2022 ఎక్కడ? బీజింగ్ చైనా. సో ఇప్పుడు బీజింగ్ చైనా 2022 మీరు కంపల్సరీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఎందుకుందంటే బీజింగ్ ఒకటే చైనాలోని బీజింగ్ మాత్రమే ఇంతవరకు సమ్మర్ ఒలింపిక్స్కు వింటర్ ఒలింపిక్స్కు కలిసిన వేదిక ఏదంటే బీజింగ్ ఒకటే. ఇంతవరకు సమ్మర్ జరిగినతోన వింటర్ జరగలేదు, వింటర్ జరిగినతోన సమ్మర్ జరగలేదు. కానీ ఫస్ట్ టైం 2022 ఏం జరగబోతుందంటే, ఆల్రెడీ ఇంతముందుకే మనకు బీజింగ్ చైనా అనేది ఒలింపిక్స్కు 2008 దాదాపు మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ బీజింగ్ ఒలింపిక్స్ జరగడం జరిగింది. ఇప్పుడు 2022 వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి కాబట్టి బీజింగ్ ఫస్ట్ సిటీ అవుతుందన్నమాట. బోర్డ్ సమ్మర్ మరియు వింటర్ ఒలింపిక్స్కు సంబంధించి ఏకకేంద్రంగా ఉన్న కేంద్రం కాబట్టి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మెయిన్గా 2018 ప్యాంగ్చాంగ్ చలి, ఒక వింటర్ ఒలింపిక్స్ చలి అట్లా గుర్తుపెట్టుకొని చాంగ్ అని చెప్పేసి, 2022 బీజింగ్ చైనా. ఎందుకంటే దీని స్పెషాలిటీ ఉంది కాబట్టి, వింటర్ మరియు సమ్మర్ ఒలింపిక్స్ ఒకటే దగ్గర జరుగుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్. సో కామన్వెల్త్ గేమ్స్, సో ఇక్కడ మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది వెల్త్. వెల్త్ అంటే సంపద అనే అర్థం రావడం జరుగుతుంది ఇంగ్లీష్లో వెల్త్. ఓకేనా, సో గోల్డ్ అంటే, సో సంపదనే కదా గోల్డ్, కాబట్టి గోల్డ్ కాస్ట్. ఓకేనా, కాస్ట్ అంటే ధర, గోల్డ్ కాస్ట్. అండ్ ఆస్ట్రేలియాలో జరగనుంది ఇది. ఓకేనా, సో గోల్డ్ ఎక్కువ ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా, అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా, గోల్డ్ కాస్ట్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ బర్మింగ్హామ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ ఎలా గుర్తుంచుకోవాలంటే, ఇక్కడ మామూలుగా మీరు చూసినట్లయితే ఇంతకుముందుకు భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో, మన మామూలుగా రాజులు పరిపాలించిన కాలంలో బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది, మన సంపద అంటే వెల్త్ మొత్తాన్ని వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ విధంగా గుర్తుంచుకోండి. ఫస్ట్ గోల్డ్ కాస్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఇంగ్లాండ్ 2022, ఈ రెండు గుర్తుంచుకోండి. ఓకేనా, లేదంటే కామన్వెల్త్ గేమ్స్ జీఈ అనేది గుర్తుంచుకున్నా పర్లేదు. మీరు కామన్వెల్త్ గేమ్స్లో ఫస్ట్ ఇక్కడ గేమ్స్ ఉన్నాయి కదా, కామన్వెల్త్ గేమ్స్లో ఇక్కడ జీ గేమ్స్లో జీ అంటే గోల్డ్ కాస్ట్, ఈ అంటే ఇంగ్లాండ్. ఓకేనా, గోల్డ్ కాస్ట్ ఇంగ్లాండ్. సో గోల్డ్ కాస్ట్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది, ఈ ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో కూడా ఈ యొక్క 2022 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. సో ఈ విధంగా ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్. సో ఫీఫా వరల్డ్ కప్ అనేది దేనికి సంబంధించినటువంటి క్రీడ అంటే, ఫీఫా అనేది ఒక ఫుట్బాల్ సంబంధించినటువంటి క్రీడ. ఓకేనా, 2018 ఎప్పుడు ఎక్కడ జరగనున్నాయంటే, ఈ సంవత్సరమే 2018 ఎక్కడ జరగనున్నాయంటే రష్యా. ఓకేనా, రష్యాలో ప్రారంభం కానున్నాయి. నెక్స్ట్ 2022 ఎక్కడ అంటే ఖతార్. 2018 ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే రష్యా. 2022
ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఖతార్, ఓకేనా? సో ఆ విధంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వీటిని, ఓకేనా? ఫీఫా ఆర్క్యూ అని గుర్తుంచుకోండి, ఫీఫా క్యూఆర్ అని గుర్తుంచుకోండి. సో మీరు ఒక లింక్ చేసుకుని వాటిని పదే పదే చదవడం ద్వారా, ఒక రెండు మూడు సార్లు చదవడం ద్వారా మీకు అవి మైండ్లో ఫీడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా కాంపిటేటివ్ టీఆర్టీ ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లతో పాటు రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్లో కూడా వీటిని అడగడం జరిగింది ఇక్కడ ఉన్న బిట్స్. అండ్ 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్, సో 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్, ఒడిశా రాజధాని భువనేశ్వర్, ఓకేనా? ఒడిశాలోని భువనేశ్వర్ ఇండియాలో జరిగిందనమాట ఇది 2018 మెన్స్ వరల్డ్ కప్. ఇది ఎక్కడ జరిగిందంటే కళింగ స్టేడియం, ఓకేనా? ఒకవేళ స్పెసిఫిక్గా అడిగితే స్టేడియం పేరు కూడా అడిగితే కళింగ స్టేడియం, లేదంటే మీకు జీకే పర్పస్లో వస్తుంది కళింగ స్టేడియం ఎక్కడ ఉందంటే భువనేశ్వర్లో ఉంది ఒరిస్సా రాష్ట్రంలో అని చెప్పేసి మీరు ఈ విధంగా జీకే పర్పస్లో కూడా దీన్ని ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడంటే లండన్ ఇంగ్లాండ్. సో ఆల్రెడీ నేను ఇంగ్లాండ్ గురించి చెప్పాను, ఇంగ్లాండ్లో ఇంతమందికే చెప్పాను ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు 2022లో జరుగుతుంది. అంతేకాకుండా 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ కూడా ఎక్కడ జరుగుతుంది, ఇంగ్లాండ్లో జరగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్. సో క్రికెట్ అంటే మ్యాక్సిమం అందరు గుర్తుంటుంది, 2019లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో జరగనుంది, ఓకేనా? నెక్స్ట్ 2023లో ఇండియాలో, మన ఇండియాలోనే జరగనుంది, 2023లో జరగనుంది ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్ ఎక్కడ 2021లో అంటే న్యూజిలాండ్లో జరగనుంది, ఓకేనా? ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2021 ఎక్కడ జరగనుంది, న్యూజిలాండ్లో జరగనుంది. నెక్స్ట్ ఆసియన్ గేమ్స్. సో ఆసియన్ గేమ్స్ అనేవి ఆసియాకు సంబంధించినటువంటి దేశాల మధ్య జరిగే గేమ్స్ అనమాట. సో ఈ 2018లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే జకార్తా అండ్ పాలంబర్గ్, ఓకేనా? పాలంబర్గ్, జకార్తా పాలంబర్గ్ ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే ఇండోనేషియాలో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ బెస్ట్ అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది జీకే పర్పస్లో కానీ లేదంటే కరెంట్ అఫైర్స్ పర్పస్లో అంటే, ఫస్ట్ టైము ఏషియన్ గేమ్స్ రెండు, ఓకేనా, రెండు సిటీస్ మధ్య జరుగుతున్నాయంట. మామూలుగా ఏషియన్ గేమ్స్ ఎప్పుడే కానీ ఒకే సిటీలో జరిగినవి, అయితే ఫస్ట్ టైం ఒక రెండు సిటీస్లో జరగనున్నాయన్నమాట. కాబట్టి ఇది స్పెషాలిటీ ఉందన్నమాట 2018 జకార్తా పాంబర్గ్ ఈ రెండు సిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి. ఎందుకు ఈ ఇండోనేషియా జకార్తా పాంబర్గ్ గుర్తుపెట్టుకోవాలంటే ఆసియన్ గేమ్స్, ఓకేనా, 2018 ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి, ఓకేనా? స్పెషాలిటీ ఏంటి అంటే జకార్తా పాంబర్గ్ది ఫస్ట్ టైం ఆసియన్ గేమ్స్ 2018లో ఇవి అనేవి రెండు సిటీస్లో జరగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 2022లో ఎక్కడ జరుగుతుందంటే హ్యాంగ్జూ. హ్యాంగ్జూ అనేది చైనా ప్రాంతం అనమాట, ఓకేనా? చైనాలో హ్యాంగ్జూలో ఈ 2022లో జరగనుంది. అండ్ 2026లో ఎక్కడ జరుగుతుందంటే నయోగా, ఓకేనా? నయోగా, ఈ నయోగా అనేది జపనీస్ ప్రాంతం అనమాట, ఓకేనా? అండ్ దీని 2026లో మూడోసారి జరగనుంది అనమాట జపనీస్లోని. సో ఆల్రెడీ జపాన్ రెండు సార్లు, టోక్యో అండ్ హిరోషిమాలో రెండు సార్లు ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ జరిగాయి. ఇవి మూడోసారి 2026లో నయోగాలో ఈ యొక్క ఏషియన్ గేమ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే మెయిన్గా ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ నేను రివైండ్ చేస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు చాలామంది అడగడం జరిగింది, ఇంపార్టెంట్ ప్రకటన ఏంటంటే. సో ఈ పీడిఎఫ్కి యొక్క అన్నీ అంటే ఇప్పటివరకు జరిగిన క్లాసెస్వి మొత్తం పీడిఎఫ్స్ మీకు ఒక వీడియో పెడతాను. సో ఆ వీడియో దగ్గర మీకు ఇప్పుడు ప్రస్తుతానికి నేను తయారు చేస్తున్నాను. నేను ఇంతకుముందుకు మామూలుగా క్లాసెస్ కొరకే పీడిఎఫ్స్ నేను ఎప్పుడు అనుకోలేదు, చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు. సో ఆ పీడిఎఫ్స్ నేను తయారు చేస్తున్నాను, ఆ పీడిఎఫ్స్ యొక్క వీడియో పెడతాను. ఆ వీడియోలో ఇంతకుముందుకు జరిగిన క్లాసెస్ మొత్తం సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి అంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ నుంచి ఏ వీడియోకు ఆ వీడియో కింద మీకు పీడిఎఫ్స్ అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది అనమాట, ఓకేనా? పీడిఎఫ్స్ నా ఫేస్బుక్ పేజ్లో కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది తయారైన వెంటనే. సో మా ఫేస్బుక్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అక్కడ ఫేస్బుక్ పేజ్ని. అండ్ ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఫేస్బుక్ పేజ్ పీడిఎఫ్స్ లింక్ రెండు కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఇంతేకాకుండా ఆన్లైన్లో ఇంతకుముందుకు జరిగిన క్లాసెస్ యొక్క ఫుల్ క్లాసెస్ మొత్తం అంటే ఇప్పుడు ఇవే కాకుండా ఏ విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో వీటిని, ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అనేవి మీకు నోబెల్ ప్రైజెస్ అండ్ అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్స్ వీటికి సంబంధించినటువంటి ట్రిక్స్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. వాటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో సమ్మర్ ఒలింపిక్స్ 2020 టోక్యో, 2024 ప్యారిస్, 2028 లాస్ ఏంజిల్స్. ఎక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే టోపీ లాస్. నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్, వింటర్ అంటే చలి, సో చాంగ్, చలి చాంగ్ ప్యాంగ్ చాంగ్ సౌత్ కొరియా 2028 బీజింగ్, ఓకేనా? నెక్స్ట్ కామన్వెల్త్, వెల్త్ అంటే బంగారం, గోల్డ్, సో గోల్డ్ కాస్ట్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఇంగ్లాండ్ మన సంపద దోసుకెళ్లారు, సో ఆ విధంగా 2022 గుర్తుపెట్టుకోండి. ఫీఫా ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ రష్యాలో జరుగుతుంది. నెక్స్ట్ ఖతార్ అండ్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడంటే భువనేశ్వర్ ఒడిస్సా ఇండియాలో జరగడం జరిగింది. ఏ స్టేడియం అంటే కళింగ స్టేడియం. అండ్ 2018లో ఉమెన్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే లండన్ ఇంగ్లాండ్లో జరుగుతుంది.
ఐసీసీ వరల్డ్ కప్ మెన్ ఎక్కడ జరుగుతుంది 2019 అంటే ఇంగ్లాండ్ వేల్స్, 23లో ఎక్కడ జరుగుతుంది అంటే మన ఇండియాలోనే. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2021 ఎక్కడ జరుగుతుంది అంటే న్యూజిలాండ్. ఏషియన్ గేమ్స్ వచ్చేసి 2018 జకాతా అండ్ పాంబర్గ్. దీని స్పెషాలిటీ ఉందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎందుకంటే రెండు సిటీస్ ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్కి మనకు నిర్వహించడం జరుగుతుంది. 2022 హ్యాంగ్జూ అండ్ 2026 నయోగా జపాన్లో జరిగినట్లు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది వీడియో మీకు నచ్చుతుందా లేదా, అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఏం చేంజెస్ చేయాలని మీకు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు. సో వీలైతే నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయొచ్చు. సో వీలైనంత వరకు లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ పీడిఎఫ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ పైన క్లిక్ చేయండి, ఎందుకంటే బెల్ పైన క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కొంతమంది నోటిఫికేషన్ రావడం లేదని కామెంట్ పెడుతున్నారు. సో కామెంట్ ఎవరైతే నోటిఫికేషన్ పెడతారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఫ్రీగా జాబ్ న్యూస్ అందడం జరుగుతుంది, ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా మీ మొబైల్లో మీకు ఫ్రీగా అందడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో, బాయ్ బాయ్.